ఎంటైగర్ ఎన్టీఆర్ డాన్స్ లో అతని స్టైల్ ని మ్యాచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదే కాదని చెప్పాలి. ఆయన డాన్స్ చేస్తుంటే చూసే ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారు. తన నటనలో అలాగే డాన్స్ లో ఉన్న స్పెషల్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమే. ఆయనతో పోటీ పడి నటించాలని తోటి నటీనటులు డాన్స్ లో ప్రాక్టీస్ చేసి విఫలమవుతూ ఉంటారు. ఆ విషయాన్ని ఎందరో షేర్ చేసుకున్న విషయాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్లో బెస్ట్ డాన్సర్స్గా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తాయి. వాళ్లలో వాళ్ళకి మంచి పోటీ కూడా ఉంది. మరి ఒకరిపై ఒకరు కూడా పొగడ్తలు కురిపించుకుంటూ ఉంటారు. రీసెంట్గా అల వైకుంఠపురం సినిమాతో త్రివిక్రమ్తో పాటు సినిమా చేస్తున్నారు బన్నీ. మరి బన్నీ లేటెస్ట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ డాన్స్ గురించి ఓ కమెంట్ చేశారు. ఈ కమెంట్ ప్రస్తుతం సెన్సేషన్గా ఉంది. బన్నీ డాన్స్లో చాలా అద్భుతంగా చేస్తారన్న సంగతి తెలిసిందే. మరి మీకు సంబంధించి ఎవరు బెస్ట్ డాన్సర్ అని ఒక ఇంటర్వ్యూ అడిగినటువంటి క్వశ్చన్కి బన్నీ ఇచ్చిన ఆన్సర్ షాక్కి గురి చేసింది. నాకంటే కూడా బెస్ట్ డాన్సర్ అంటే తారక్ అనే చెప్తాను, ఎందుకంటే నా డాన్స్లో ఫాస్ట్నెస్ ఉంటుంది. అలాగే నేను సరిగా స్టెప్ని కంప్లీట్ చేస్తానా లేదా అన్న ఐడియా నాకు లేదు, ఎందుకంటే నా ఫుల్ మూమెంట్ అనేది చాలా స్పీడ్గా సాగిపోతూ ఉంటుంది. బాడీ మీద కంట్రోల్ ఉండదు, అలా స్టెప్ మీద అలా వెళ్ళిపోతూ ఉంటాను, నన్ను ఎవరూ ఆపలేరు. కానీ తారక్ డాన్స్ అలా కాదు, ఎంత ఫాస్ట్గా చేసినా ఏ చేసినా పర్ఫెక్ట్గా ఉంటాడు. అలాగే తను డాన్స్ చేసేటప్పుడు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఆయన పెట్టేవి చాలా అద్భుతంగా ఉంటాయి. బేసికల్గా క్లాసికల్ డాన్సర్ అయినటువంటి తారక్ డాన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అందుకే నాకు కూడా తారక్ డాన్స్ అంటే చాలా ఇష్టమని బన్నీ చెప్పాడు. సో డాన్స్లో కింగ్ అని మనం అనుకునేటువంటి స్వయంగా బన్నీయే తారకే కింగ్ అంటూ పొగడ్తలు కురిపించారు. దానికి కారణాలు కూడా చెప్పారు కాబట్టి మెగా అభిమానులు కూడా కరెక్టే కదా అంటున్నారు. ఏమంటారు, కరెక్టే కదా? ఎందుకంటే కంపేర్ చేసి చూడండి, ప్రతి ఒక్కరి డాన్స్లో ఒక స్పెషాలిటీస్ ఉంటాయి. చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, అందరూ మంచి డాన్సర్లే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కానీ అన్ని మిక్సీలో వేసి తీస్తే నంబర్ వన్ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన డాన్స్లో గ్రేస్, స్టైల్, స్పీడ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ డాన్స్, కావలసినంత ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలగలిపి ఉంటుంది. అందుకే ఇండియాలోని నంబర్ వన్ డాన్సర్గా ఎన్టీఆర్ ఫస్ట్ అని చెప్పారు బన్నీ.